ఏపీ పాలిటిక్స్ లో జరుగుతున్న పరిణామాలు ఇవాళ జగన్ మాట్లాడినవి చంద్రబాబు మాట్లాడినవి అన్నీ విన్నారు. అంటే ఎవరికి వాళ్ళు సరే కాన్ఫిడెన్స్, ఎన్నికల్లో విమర్శలు ప్రతి విమర్శలు ఉండొచ్చు, అవి అంతిమంగా ప్రజలు ఏ రకంగా స్వీకరిస్తారు, ఎవరికి అడ్వాంటేజ్ ఉంటుందని టైం డిసైడ్ చేస్తుంది. బట్ ఇప్పుడు జరుగుతున్నటువంటి ఈ ఎవరైతే ఎమ్మెల్యేలని ఇప్పుడు దాకా ఉన్నటువంటి వాళ్ళని ఒక చోట నుంచి ఇంకో చోటకి, ఎందుకంటే వాళ్ళ పెర్ఫార్మెన్స్ బాగాలేదని గడప గడపకి జగన్ అనేటువంటి ఏదైతే ఉందో ఆ ఎపిసోడ్ అయిపోయింది. ఇప్పుడు తిరిగిన తర్వాత వాళ్ళని తీసుకొచ్చి ఇంకో చోట మారుస్తున్నారు అనేటువంటిది ఇప్పుడు బాలాజీ గారు చెప్పేది. అప్పుడు తిరిగేటప్పుడు వాళ్ళు ప్రజల్లో ఆ నియోజకవర్గంలో తిరిగి వచ్చి ఇంకో నియోజకవర్గంలో పోటీ చేయటం ఏంటి అనేటువంటిది ఒక అంశం. ఇక ఇందాక చెప్పినట్టుగా బర్లకకు వచ్చిన ఓట్లు కూడా రాలేదు ఒక కామెంటు. ఇవి ట్రాన్స్ఫర్ లాగా చూడాలి, రాజకీయాల్లో ట్రాన్స్ఫర్లు చూడలేదు నేననేది చంద్రబాబు కామెంట్. ఏం చూడాలి ఇవన్నీ? జనరల్లీ ఏమవుతారంటే మన రీజనల్ పార్టీస్ లో రీజనల్ పార్టీ హెడ్ అయితే ఎవరు ఉంటారు, ఇక్కడ తెలంగాణలో బీఆర్ఎస్ కానీ తెలుగుదేశం పార్టీలో చంద్రబాబు నాయుడు గారు కానీ ఇక్కడ వైఎస్ఆర్ సీపీ జగన్మోహన్ రెడ్డి గారు ఏంటంటే వాళ్ళ పేరుతోటి ఓటు వస్తుంది, వాళ్ళ పేరుతోటి గెలుస్తున్నారని ఒక ధీమా, అది జనరల్ గా టెండెన్సీ. అది అటు రిటైర్ అయిన నిజంగా ఆయన పార్టీ పెట్టాడు, ఆయన పార్టీ నుంచి గెలుచుకొని వచ్చాడు. ఇక్కడ సేమ్ బీఆర్ఎస్ కూడా ఇక్కడనే గెలిచాడు, కేసీఆర్ గారు పార్టీ పెట్టారు ఆయన గెలుచుకొని వచ్చాడు. కేసీఆర్ గారు చంద్రబాబు నాయుడు గారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచన ఏంటంటే నా ఫేస్ తోటి నా పేరు మీద నేను పెట్టిన పార్టీ పేరు మీద గెలుస్తా ఉన్నారు కాబట్టి నేను క్యాండిడేట్ ఎక్కడైనా పెట్టుకోవచ్చు గెలిపించుకోవచ్చు అనక ఆ ధీమా ఉండవచ్చు. ప్రాబ్లీ ఐ థింక్ దట్ ఈస్ వన్ ఆఫ్ ద రీజన్ నేను ఎవరు ఎక్కడ పెట్టినా కూడా నా పేరు మీద ఓటు వస్తుంది, నా పార్టీ పేరు మీద ఓటు వస్తుంది కాబట్టి ఇండివిజువల్ డజన్ మ్యాటర్ అన్నట్టు ప్రాబ్లీ థింకింగ్ అబౌట్ ఇట్. ఆలోచనలో ఉన్నట్టుంది. బట్ ఎందుకంటే ఒక పార్టీ ఒక క్యాండిడేట్ మీద యాంటీ ఇన్కంబెన్సీ ఉంది దాని వాళ్ళు అంటే పార్టీ జనరల్ గా క్యాండిడేట్ ని మార్చరు. కానీ ఇక్కడ లేదు, అదే క్యాండిడేట్ వచ్చి పక్క కాన్స్టిట్యూన్స్ ఇస్తారు అంటే చూడాలి హౌ ద ఎక్స్పెరిమెంట్ ఎట్లా వర్కౌట్ అవుతారు చూడాలి వచ్చే ఎలక్షన్స్ లో. రైట్, ఒక కాలర్ పొలిటికల్ అనలిస్ట్ గౌతమ్ గారు.